ఇక రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం స్టార్ కన్వెన్షన్ హాల్లో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, మాజీ మంత్రి సబిత ఇందిరారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు మాట్లాడుతూ, బీసీల అభ్యున్నతికి కష్టపడి పనిచేసిన తమను భారీ మెజార్టీతో ఎంపీగా గెలిపించాలని కోరారు. ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసుకుంటానని కాసాని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలందరూ 15 రోజుల పాటు కష్టపడి పనిచేయాలని ఆయన సూచించారు. అనంతరం మాజీ మంత్రి సబిత ఇందిరారెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం గ్రామస్థాయి, మండల స్థాయి కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సబిత ఇందిరారెడ్డి కోరుతూ పలు వ్యాఖ్యలు చేశారు. కానీ ఈ వయసులో పార్టీ గెలిపించుకోవాలని, పార్టీ అభ్యర్థులు గెలిపించుకోవాలని, ఒక సైడ్ కాలు ఫ్రాక్చర్ అయినా కూడా, కూతురు జైల్లో ఉన్నా కూడా మనోనిబ్బరంతో పార్టీ కోసం ఎర్రెండని లెక్క చేయకుండా ప్రచారం చేస్తున్న కేసీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్నాం. ఎవరు చేశారా, ఎవరు పిలవలేదా, నన్ను మీరు పిలిచారు మీరు పిలవలేదని కాకుండా మళ్ళీ కొట్లాడతాం. మళ్ళీ 4 సంవత్సరాలు వేసేది 3 నెలలకు ఒకసారి మళ్ళీ కార్యకర్తల మీటింగ్ పెట్టుకున్నాం. ఎన్ని స్థాయి అవ్వాలి అందరితో టచ్లో పోవడం అప్పుడు కొట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు మాత్రం పక్క పార్టీలకు ధీటుగా, రూలింగ్ పార్టీకి ధీటుగా పనిచేసి మన పార్టీ అభ్యర్థులు గెలిపించాల్సిన పెద్ద బాధ్యత ఈరోజు మీ బుద్ధ స్కంధాలు పెట్టుకొని పోతున్న విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. అది 2.5 లక్షల రుణమాఫ్ కానీ, రైతు బంధు కానీ, అదేవిధంగా కన్యాదక్షణ కానీ, ఛాబీ కుమారా కానీ, ఇలాంటివి కట్టుకుంటూ పోతే ఎంత చెప్పినా కట్టాలి. ఆ రోజు అది చంద్రశేఖరరావు గారు గ్రౌండ్ ఏర్పించినటువంటి వ్యక్తి, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా మన వ్యవసాయదారులకు కానీ, పంట కుమారులా ఉన్నటువంటి వ్యవసాయదారులకు మంచి జరగాలన్న ఉద్దేశంతో అది ఇమీడియట్గా కాంగ్రెస్ ప్రభుత్వం కాదని వాటిని విమర్శి మరి ఎప్పటికప్పుడు ఏ మాటలైతే వాగ్దానాలతో వచ్చిందో ఆ వాగ్దానాలు చేయకుండా వాళ్ళు నడిపిస్తున్నటువంటి విధానాన్ని తప్పకుండా మన గ్రామంలో చేయవలసిన అవసరం ఉంది. దీన్ని బాగా చూసినట్టయితే టీవీల ప్రాంతంలో మరి మాజీ ముఖ్యమంత్రి గారు ఏ మీటింగ్ అయితే ముఖ్యమంత్రి ఎలక్షన్ మీటింగ్ నడిచిందో తనలోప తండ్రిగా తల్లేసినటువంటి ప్రధాని గారి తండ్రిని కూడా చేతి నమస్కారం చేస్తూ లోపడైతే మనుషులతో దానికంటే 4 రెట్లుగా ప్రయత్నం ఉన్నారు. ఆ రోజు నుంచి ఇప్పటివరకు కూడా